కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శివనాగేశ్వరరావు గారికి, వెంకటరమణ గారికి, అదేవిధంగా మాలేటి వేణు గారికి, వేదికను అలంకరించినటువంటి జయలక్ష్మి గారికి, మా మాధవరు గారికి, మీ అందరికీ, ఆటోనగర్ ఉన్న వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాధవరు గారు చెప్పినట్టు ఈ ప్రాంతం ఇప్పుడు చూస్తూ ఆటోయే చుట్టుపక్కల గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎంత సమస్య ఉందో మీ అందరికీ నాకంటే కూడా ఎక్కువ తెలుసు, నాకు కూడా తెలిసింది. ఎందుకంటే విజయవాడ నుంచి తెనాలి వస్తా అంటే అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్గా రావచ్చు, కానీ విజయవాడ నుంచి తెనాలికి మాత్రం టైం పట్టేస్తుంది. సో ఆ విధంగా రోడ్లు ఉన్నాయి, వస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఓల్డ్ ఊనం అయిపోతూ ఉంది. దీంతో చాలా మంది ప్రమాదాలు బారిన పడుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇక్కడ చెప్తా ఉన్నారు మొన్న కొల్లిపురం మండలంలో కూడా దాదాపు 30 మంది చనిపోయారంటే, ఏదైతే కానీ రోడ్డు యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదేమిటి, చాలా బాధాకరం. ఎందుకు జరుగుతున్నవని కూడా మీరు అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయానికి తెలియజేశారు, అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. రోడ్లు వేశారంటే ఏదో గవర్నమెంట్ చేస్తుంది, నాకు పర్సనల్గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి 3,000, 2,000, 5,000 ఇట్లా వేసుకుంటా పోయి ఆయన ఓట్లు కొనుక్కునే పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికి, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మనుషులకు తినడానికి రోడ్లు ఉండవు, తాగటానికి నీళ్లుండవు, పీల్చడానికి గాలి కూడా ఉండదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మేమందరం ఒక మౌలిక సదుపాయాలు, మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, అది తప్పకుండా చేస్తాం. అవి రోడ్లు కానీ ఏమన్నా కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ. అదేవిధంగా ఇప్పుడు ఆటో యూనియన్కి స్పెసిఫిక్గా తీసుకుంటే చెప్తా ఉన్నారు, జనరల్గా ఎనీ బిజినెస్, ఎవరో నేను బిజినెస్ మ్యానే కాబట్టి ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేసుకునే వ్యక్తి ఏం కోరుకుంటారు, అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు పొద్దున ఒకరు మాట్లాడుతూ ఉంటే, లారీ డ్రైవర్స్ అసోసియేషన్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఒకప్పుడు గ్రీన్ ట్యాక్స్ 1,500 రూపాయలు ఉండేదంట, అది 20,000 పైన చేశారంట, అంటే 15 రెట్లు పెంచేశారు 4-5 ఏళ్లలో. అదేవిధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్, ఇప్పుడున్న లారీ డ్రైవర్ కనుక ఆపితే బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర 1,200 గవర్నమెంట్కి వెళ్తుందంట, 3,000 ఏమో లంచం, 5,000 రూపాయలు ఇవ్వాలంట. ఇది పరిస్థితి, ఎక్కడి పట్టినా కూడా అవినీతి. మీ విషయంలో కూడా నాకు తెలిసింది ఎక్కడో చోట అవినీతి ఉండకుండా ఉండదు. ఈ విధమైన అవినీతిని తగ్గించే మార్గం ఒకటి తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము. రెండవది, ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్. మీరు అన్నట్టు ఆటో ఇండస్ట్రీస్ అన్నీ ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతున్నాయి, టెక్నాలజీ మారిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు చెప్పినట్టు దీంట్లో ఏదన్నా మేము చేయగలిగితే మీరు రిక్వెస్ట్లు పెట్టాలండి. ఏదన్నా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరము, అవసరమైతే హైదరాబాదు, హైదరాబాదు కాకపోతే ఢిల్లీ, ఢిల్లీ కాకపోతే అమెరికా, ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఉపయోగపడుతుందంటే వాళ్ళని తీసుకొచ్చి చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను స్కిల్ డెవలప్మెంట్. మూడవది, మైక్రో లోన్స్ కానీ, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. మీకు ఏదన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేసి ఏమన్నా చేయగలిగే విధంగా ఉంటే బోత్ బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్ప్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొస్తాం. ఇవి ఇవన్నీ కాకుండా కూడా ఓవరాల్గా కమ్యూనిటీ కానీ, ఒక పార్క్స్ కానీ, ఒక హెల్తీ లివింగ్ ఉండాలి అంటే ఒక నగరం ఎలా ఉండాలనే దానికి మనోహర్ గారు నేను కూర్చొని ప్రణాళికాబద్ధంగా వచ్చే 5 సంవత్సరాల్లో చాలా కష్టపడి అవినీతి లేకుండా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికి అందుబాటులో ఎప్పుడు ఉంటానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.